నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి 43 వార్డు మున్సిపాలిటీలలో ఉన్నటువంటి వాలంటీర్లకు పెండింగ్ లో ఉన్నటువంటి వేతన బకాయిలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల సందర్భంలో సీఎం చంద్రబాబు గారు, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క వాలంటీర్ను కొనసాగిస్తాము, 10,000 రూపాయలు గౌరవవేతనానికి పెంచుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. వాటిని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి సమస్యలతో కూడిన వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అయితే చిన్న స్థాయి అధికారులపైన కంప్లైంట్ ఇవ్వకూడదని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పడము మేము చాలా బాధాకరం. ఎందుకంటే కింది స్థాయిలో పనులు జరగడం లేదనే జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి మేము వెళ్ళి మా సమస్యను పరిష్కారం చేయండి అని చెప్పేసి ఆమెను కోరితే, మీరు మాట్లాడకుండా వెళ్ళిపోండి అని చెప్పేసి అటువంటి రీతిలో మాట్లాడితే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి. అంటే సమస్యలను ఇంకెవరికి చెప్పుకోవాలి, జిల్లాలో ఉన్నత స్థాయి అధికారే ఆ విధంగా మాట్లాడితే ఎవరికి చెప్పుకోవాలనేటువంటి రీతిలో కూడా చాలా అసహనానికి గురవుతున్నాము. కాబట్టి అధికారులు సమస్యను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి, సమస్యను వివరించేందుకు కులంకుశంగా వాళ్ళను నచ్చజెప్పి ప్రయత్నం చేయాలి. అలా కాకుండా రాకూడదు వెళ్ళిపోండి అని చెప్పేసి అటువంటి రీతిలో మాట్లాడితే ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోకుండా ఏదో ఒకటి చూసుకునే పరిస్థితుల్లో ఉన్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే అని ఎవరైనా కానీ, అధికారులైనా ఎక్కడున్న వాళ్ళైనా కానీ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి కోరితే కనీసం వాళ్ళతో మాట్లాడే అవకాశం అన్న ఇవ్వాలి. అలా మాట్లాడకుండా వెళ్ళిపోండి, మీతో మాట్లాడేది ఏం లేదని చెప్పేసేటువంటి రీతిలో ఉండొద్దని చెప్పేసేటువంటి రీతిలో మేము కోరుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా అని ప్రజల సమస్యలను పరిష్కారానికి చేయాలా. ఇక్కడ ఈరోజు ముఖ్యంగా మనం నంద్యాలలో ఉన్న వాలంటీర్స్ అందరూ మేము ఈరోజు కలెక్టర్ మేడం దగ్గరికి వచ్చేసి ఏ ప్రభుత్వం వచ్చేసి వాలంటీర్లందరినీ మేము కంటిన్యూ చేస్తాము, వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తాము, 10,000 జీతం ఇస్తాము, రాజీనామా చేసిన వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకుంటామని చెప్పేసి గౌరవనీయులు మన నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఈ విధంగా చూసుకుంటే 15 కూడా వెళ్ళిపోయింది. ఇంతవరకు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది తనంగా, మీ చేతిలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా 250,000 మంది భవిష్యత్తు మీ చేతిలో ఉందండి. మీరు దయచేసి మా వాలంటీర్ల మీద దయ చూపించి మా అందరినీ కొనసాగించాల్సిందిగా మా ప్రార్థన.